సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు ఇవాళ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలన్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఆశతో వచ్చే నాయకుణ్ణి కాదు, ఆశయంతో వచ్చే నాయకుణ్ణి ఆదరించండి. రామగుండం అభివృద్ధికి సహకరించండి. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఉద్ఘాటన. బడుగు బలహీన వర్గాలకు అండ కాంగ్రెస్ పార్టీ జెండా. ప్రజా దీవన యాత్రలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ వెళ్ళడి. అల్పాహార పథకాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. ఘనంగా ముగిసిన రెస్క్యూ పోటీలు. కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి ఉత్పత్తిని సాధిస్తున్న ఆర్ఎఫ్సిఎల్ రక్షణ చర్యలను మెరుగుపరచుకుంటే సమ్మె తప్పదంటున్న మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్. కానీ సీక్రెట్ హార్ట్ స్కూల్లో ఘనంగా జరిగిన బతుకమ్మ సంబరాలు. వివరాలు చూద్దాం. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కేసీఆర్ కేటీఆర్ సహకారంతో రామగుండంలో ఘనమైన ప్రగతిని సాధించినట్లు చెప్పారు. బుధవారం రాత్రి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్లో బస్తీ నిద్ర చేపట్టిన ఎమ్మెల్యే గురువారం ఉదయం డివిజన్లో ప్రజా అంకిత యాత్రను నిర్వహించారు. ఈ యాత్రకు స్థానిక మహిళలు ప్రజలు ఘన స్వాగతం పలికారు. యాత్రలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలకు సీఎం కేసీఆర్ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంత భవిష్యత్తును పెంచేలా మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఐటీ ఇండస్ట్రియల్ పార్క్, సీనియర్ సివిల్ జడ్జి కోర్టును సాధించడం జరిగిందని వివరించారు. 300 కోట్ల రూపాయలతో రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలోని ప్రతి డివిజన్ను అభివృద్ధి పరిచినట్లు తెలిపారు. కేసీఆర్ సంక్షేమ ఫలాలతో సంతోషంగా ఉన్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీ గెలుపును మంత్రి కేటీఆర్కు బహుమతిగా ఇచ్చి సిరిసిల్ల సిద్దిపేట తరహాలో రామగుండాన్ని మరింత అభివృద్ధి పరుచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజల కష్టాలను ఏనాడు పట్టించుకోకుండా ఓట్ల కోసం వచ్చే నాయకుల పట్ల జనమంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మాయమాటలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న బీజేపీ కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రామగుండంలో బీఆర్ఎస్ గెలుపే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు మేము ఎక్కడ ఎవరిని కలిసినా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నటువంటి సందర్భాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఎందుకు అని వారిని అడిగినప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మీ సహకారంతో మాకు 2000 రూపాయలు పెన్షన్ వస్తున్నది, కళ్యాణ లక్ష్మి పథకం మాకు అందింది అని ఒకరు, ఈ విధంగా సంక్షేమ పథకం పొందినోళ్ళు సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందినోళ్ళు ఒక దిక్కు, అభివృద్ధి కార్యాచరణతో మా వాడలో రోడ్డు వేసేందుకు మీకే ఓటేస్తాం, మాకు మా కార్పొరేటర్ గారు మాకు డ్రైనేజీ కట్టించారు, మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్తున్నటువంటి సందర్భం మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ లక్ష్మీనగర్లో ఇక్కడ వ్యాపారస్తులను అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం అని అంటున్నటువంటి పరిస్థితిని కళ్ళారజిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఈ గోదావరి కానీ భవిష్యత్తు ఉండదని అనుకున్నాం, మా దుకాణాలు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటుందని అనుకున్నాం,
కానీ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత మాకు ఈ యొక్క ఊరు అభివృద్ధి చెందింది భవిష్యత్తు ఉన్నది అనేటువంటి విశ్వాసం ఉంది మెడికల్ కళాశాల తెచ్చిండు మీరు సబ్ రిజిస్టర్ కార్యాలయం తెచ్చిండు కోర్టు తెచ్చిండు ఇట్లా మా రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేకుండా రోడ్లన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా చాలా గొప్పగా చేస్తున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం ఉన్న కేటీ రామారావు గారు వచ్చినప్పుడు చెప్పినట్టు ఇక్కడ రామగుండాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఈ యొక్క ఊరును రామగుండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని ప్రకటించినటువంటి సందర్భం కూడా ప్రజలందరూ కూడా చూసింది ప్రజలందరి నుంచి కూడా ఒకటే మాట వస్తూ ఉన్నది మేము మా ఊరు దత్తత తీసుకుంటే అన్ని విధాలుగా మా ఊరు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి దత్తత తీసుకుంటా అన్న కేసీఆర్ గారికి కేటీ రామారావు గారికి మా మిమ్మల్ని గెలిపించి బహుమతిగా ఇస్తాం మా ఊరిని అభివృద్ధి చేసుకుంటామని అలా ప్రజల నుండి లక్ష్మీనగర్ వాసుల నుండి వస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఇలా కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ మీ దగ్గరికి మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని దగా చేయడానికి మిమ్మల్ని మాయ మాటలు చెప్పి ఒకసారి కన్నీరు దాల్చుతూ మీ దగ్గరికి వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళ మాటలను తిప్పి కొట్టండి వాళ్ళు ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చేటోళ్ళు వాళ్ళు ఓట్ల కోసమే వచ్చేటోళ్ళు ఓట్లు అయిన తర్వాత ఈ ఊళ్ళు ఉండేటోళ్ళు కాదు మీ దగ్గరికి వచ్చేటోళ్ళు కాదు కాబట్టి వాళ్లకు డిపాజిట్ లేకుండా చేసి ఇటువంటి వాళ్లకు రాజకీయంలో బుద్ధి చెప్పాలి రాజకీయాలలో కూడా తప్పకుండా తగిన శాస్తి జరిగే విధంగా చెప్పాలంటే వాళ్లకు డిపాజిట్లు రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు, బీఆర్ఎస్ నాయకులు మూల విజయారెడ్డి, బాలరాజ్ కుమార్, ఆడిపు శంకర్, పిల్లి రమేష్, మెతుకు దేవరాజ్, రామచందర్, మండల సత్యనారాయణ, మహేందర్, అడిచర్ల నంబయ్య, పిట్ట లక్ష్మి నారాయణ, పుట్ట రాజేష్, చిన్నారావు, కవిత, మీనాక్షి, పద్మ, శ్రీకళ, స్వప్న, అనూష తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైందని, ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ అభ్యర్థుల గుణగణాలను సమర్థతను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రామగుండ మాజీ ఎమ్మెల్యే సోమార్పు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆశతో వచ్చే నాయకులు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తారని, ఆశయం కోసం వచ్చే నాయకుడు ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తారని సూచించారు. 16 ఏళ్ల తన పరిపాలన సామర్థ్యం, గుణగణాలు ఈ ప్రాంత ప్రజలకు తెలియనివి కావని అన్నారు. చివరిసారిగా ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను ఎమ్మెల్యేగా ఆదరిస్తే నిజాయితీగా పనిచేసి రామగుండంను సమగ్రంగా అభివృద్ధి పరుస్తానని హామీ ఇచ్చారు. మనందరం చరిత్ర చదివిన ఎక్కడైతే రాజులు నీతివంతులైతారో, ఎక్కడైతే రాజులు ప్రజల పట్ల ప్రేమతో ఉంటారో, ఎక్కడైతే రాజులు అభివృద్ధినే కోరుకుంటారో ఆ రాజ్యాలు సుభిష్టంగా ఉంటాయి. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేరు. ఇప్పుడు ప్రజలు ఓటేసి ఎన్నుకున్న నాయకునికే రాజ్యాధికారం వస్తుంది. ఆ రాజ్యాధికారం వచ్చిన నాయకుడు గుణవంతుడైతే, బుద్ధివంతుడైతే, మరి స్నేహశీలైతే, నిజాయితీపరుడైతే, అవినీతికి దూరం ఉన్నవాడైతే, అభివృద్ధి చేసే శక్తి ఉన్నవాడైతే, సబ్జెక్ట్ ఉన్నవాడైతే, అవగాహన ఉన్నవాడైతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అందుకని అదే నాయకుడు ఒక ఆశతో వచ్చే నాయకుడు అయితే ఓన్లీ ధనార్జన చేసుకుంటాడు. అదే ఒక నాయకుడు ఆశయంతో వచ్చేవాడైతే అభివృద్ధి చేయడానికి చూస్తాడు, ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు, శాంతియుత వాతావరణం ఉండాలని కోరుకుంటారు, అందరు తమ తమ కార్యక్రమాలు ఒక శాంతియుత వాతావరణంలో జరగాలని కోరుకుంటారు. 16 సంవత్సరాల నా నాయకత్వాన్ని మీరు చూస్తున్నారు, మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. మరి ధనార్జన నాయకులు డబ్బులు పంచినట్టుగా నేను పంచలేను, కానీ నీతికి నిలబడతాను, అభివృద్ధి చేస్తాను. ఎవరైతే అభివృద్ధిని కాంక్షిస్తారో, ఎవరైతే నీతిగా ఇక్కడ పరిపాలన జరగాలనుకుంటారో వారందరూ కూడా నాతో కలిసి పనిచేయండి. ఎవరైతే నేను సరైన మనిషిని, సరైన నాయకుడిని,
ఇక్కడ న్యాయం జరగగలుగుతాను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతానని నమ్మకం ఉందో వద్ద దయచేసి నాకు ఓటేయండి. మీరు సహకరిస్తే మళ్ళొకసారి ఒక మంచి నాయకత్వం లోపల ఒక మంచి డెవలప్మెంట్ ఈ ప్రాంతానికి తీసుకురావాలని ఆకాంక్ష ఉంది. ఇది చివరిసారి నా ఎన్నిక, చివరిసారి అప్పోర్ట్ చేస్తున్నాను, అందుకని తప్పకుండా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. బడుగు బలహీన వర్గాలకు అండా కాంగ్రెస్ పార్టీ జెండా అని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామకుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామకుండం కార్పొరేషన్ ఏరియాలో రాజ్ ఠాకూర్ గత వారం రోజులుగా ప్రజా దీవెన యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో గురువారం 49వ డివిజన్లో యాత్రను కొనసాగించారు. స్థానిక ప్రజలు, ప్రధానంగా మైనార్టీ మహిళలు రాజ్ ఠాకూర్కు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలతో పాటు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలను ప్రకటించడం జరిగిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే ఇచ్చిన హామీలన్నింటినీ సమర్థవంతంగా అమలుపరుస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కేసీఆర్ రామకుండంలో కోర్కంటి చందర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. డబ్బు సంచులతో మళ్లీ అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్న బీఆర్ఎస్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే సకల వర్గాలకు మెరుగైన సంక్షేమం సాకారమవుతుందని సూచించారు. ఈ ఎన్నో సైతం నన్ను ఆశీర్వదించడానికి, నేను చేస్తున్న పోరాటాలను సహకరించడానికి ప్రతి ఒక్కరూ నేను మీతో పాటు ఉన్నాను. అదే కొరకు ఈ ప్రభుత్వం డబ్బు బలం అధికారంతో అరగదొక్కాలని చూస్తామని నిన్ను నువ్వు మాత్రం భయపడకు. నీతో నేను అందరం ఉన్నాను, నీ దగ్గర ఉన్న నాయకులందరూ కొన్నట్టుగా కొంటా ఉన్నారు, అన్ని కూడా చూస్తా ఉన్నాం. ఇదివరకు మాదిరిగా నా దగ్గర సమాచారం లేకుండా ఏమో లీడర్ చెప్పే పరిస్థితి లేదు. మా ఇళ్లలో డిగ్రీలు చేసి, ఇంజనీరింగ్ చేసి, ఎంబీఏలు చేసి మా పిల్లలు ఉద్యోగాలు రాక వినమేలాడుతూ ఈ రాష్ట్రంలో ఎంత దోపిడీ జరుగుతుందో మాకు చెప్తా ఉన్నాం. మేము పనిచేసే మా కార్మికులు, మా భర్తలు ఆవేదన వ్యక్తపరుస్తాను. ఈ రామగుండాన్ని బంగారగడ్డ చేస్తే ముఖ్యమంత్రి కుర్చేసుకొని కూర్చున్నాను, ఆయన నిలబడి బంగారగడ్డ చేసింది. ఇవాళ ఎమ్మెల్యే పేరుకి అడ్డుగా నిలబడి మీరందరూ ప్రజలు పోరాటం చేస్తే జైలులో పోలీసులు పట్టి జైలులో పట్టించి ఇవాళ రామగుండాన్ని బంగారగడ్డ చేసింది. ఇక్కడ వ్యాపారి తగ్గేటట్టు చేసింది, ఇక్కడ ఉన్నవారందరూ కూడా వలసలు పోయేటట్టు చేసింది. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. నువ్వు నిరంతరం పోరాటం చేస్తూ నిరంతరం మా మధ్యలో ఉన్న నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని తప్పకుండా ఆశీర్వదిస్తాం. భయపడకు అని చెప్పి ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి నాన్న చదువుకున్న నిరుద్యోగ విద్యార్థి, ప్రతి అక్క చెల్లె అందరూ కూడా ఇలా సహకరిస్తూ ఆశీర్వదిస్తా ఉన్నారు. శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా, మాట ఇస్తా ఉన్నా. ఇక్కడ నాయకులు ఉన్నారు, మా ఫక్రుద్దీన్, ఇక్కడ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్. ఆయన ఒక రోడ్లు ఏమని కొట్లాడుతా ఉంటే, కావాలి గొప్పలు కావాలని కొట్లాడుతా ఉంటే, పైప్ లైన్ ఏమి కొట్లాడుతా ఉంటే, మొన్నటి దాకా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, నువ్వు ఏదో ఒకరిని అడ్డుపెట్టి టీఆర్ఎస్ లోకి వస్తే తప్ప పనిచేయమని చెప్పి నానా ఇబ్బందులు పడితే ఇవాళ పోరాటం చేసి ఆ ప్రాంతాల్లో రోడ్లు వేసే కార్యక్రమం, పైప్ లైన్ వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఒక్కొక్క కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి, మరి రాజేశ్వర్ ఉంటారు అధ్యక్షుడు, స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి నువ్వు 2 లక్షలు కావాలా, 50 లక్షలా, 1 కోటి కావాలా, నువ్వు కాంగ్రెస్ ఓడాడే దాంట్లో ఉండే మమ్మల్ని మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా చెయ్యమని చెప్తే ఆయన మంచోడు కాదు, ఒక్క రూపాయి తీసుకోకుండా చేస్తున్నా ఉంటే బయటికి పోరా చెప్పి ఎలాగొట్టి ఆయన ఒక నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రజల పక్షాలను నిలబడే వ్యక్తిగా పోరాటం చేసి నువ్వు 100 కోట్లు ఇస్తున్నావు, ఆ 100 కోట్లు ఎక్కడున్నాయని అడిగింది. నిన్న మా మాంకాళి స్వామి అడిగిండు, మొన్న ఇంకొక కార్పొరేటర్ అడిగిండు,
ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అలాగే రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 48 డివిజన్లలో కూడా రాష్ట్రకోర్ ప్రజా దీవెన యాత్రను కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అల్పాహార పథక కార్యక్రమం పర్యవేక్షణ కోసం జిల్లా పాలనాధికారి ముజమ్మిల్ ఖాన్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కాకర్లపల్లిని సందర్శించారు. చేతుల పరిశుభ్రత గురించి వివరించి పిల్లలతో కలిసి తాను కూడా టిఫిన్ చేశారు. పొంగల్ సాంబార్ బాగుందని, పిల్లల ఎదుగుదలకు ఉదయం టిఫిన్ అవసరమని, బాగా చదవాలని పిల్లలకు సూచించారు. శివాని అనే విద్యార్థిని ఐపీఎస్ కావాలని ఉందని చెప్పడంతో బాగా చదువుకోవాలని సూచించారు. పిల్లలతో పాటు నేల మీదనే కూర్చొని వానదేవుడ పాటను పిల్లలతో కలిసి పాడారు. పాఠశాల పరిస్థితిని సర్పంచ్ పద్మ కుమరయ్య వివరించగా, మన ఊరు మనబడి ప్రపోజల్ చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దాసరి లక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓ పద్మశ్రీ, సిఆర్పి స్వప్న, ప్రధాన ఉపాధ్యాయులు కోట లక్ష్మణ్, సహ ఉపాధ్యాయులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా ఐటింగ్లైన్ కాలనీలోని రెస్క్యూ స్టేషన్లో జరిగిన రెస్క్యూ పోటీలు ఎంతో రసవత్తరంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి సేఫ్టీ జీఎం శశిభూషణ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రెస్క్యూ టీం సభ్యులను తీర్చిదిద్దే విధంగా పోటీలను నిర్వహించుకోగలుగుతున్నామని, అలాగే సింగరేణిలో ఇతర ప్రాంతాలలో ప్రమాదాలు జరిగినప్పుడు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చే టెక్నిక్లను ఈ పోటీల ద్వారా వారికి అవగాహన చేయడం జరుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రెస్క్యూ పోటీలకు అధునాతన పరికరాలను అందజేయడం జరుగుతుందని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటూ మరింత ముందుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు మన దరి చేరకుండానే రక్షణ సూత్రాలు పాటిస్తూ విధులు నిర్వహించుకోవాలని సూచించారు. కాగా ఈ పోటీలలో అన్ని విభాగాలలో మంచి ప్రతిభ కనబర్చిన ఓవరాల్ మొదటి స్థానంలో RG1-2 APA నిల్వగా, 2 స్థానంలో భూపాలపల్లి జట్టు, 3 స్థానంలో RG1 జట్టు నిలిచాయి. అలాగే బెస్ట్ కెప్టెన్గా RG3 APA జట్టుకు అనిల్ కుమార్, సెకండ్ బెస్ట్ కెప్టెన్గా భూపాలపల్లికి చెందిన పూర్ణ చంద్రరావు, ఫస్ట్ బెస్ట్ మెంబర్గా ఆవాల శ్యామ్ కుమార్, బెస్ట్ మెంబర్గా RG2-3 APA జట్టు రామశెట్టి శ్రీకాంత్, సెకండ్ బెస్ట్ మెంబర్గా ఆబాల శ్యామ్ కుమార్ రాణించగా RG2-3 APA జట్టు రాణించాయి. సెకండ్ రెస్క్యూ అండ్ రికవరీలో భూపాలపల్లి జట్టు రాణించగా, అలాగే బెస్ట్ స్ట్రాచరీలో కొత్తగూడెం జట్టు, అలాగే బెస్ట్ ప్రెస్ ఎయిర్ బేస్లో శ్రీరాంపూర్, బెస్ట్ ఇన్ ఫస్ట్ ఎయిడ్లో RG1, బెస్ట్ థియరీలో RG2-3 APA రాణించగా, డ్రిల్ అండ్ పరేడ్లో మందమర్రి అండ్ బెల్లంపల్లి సత్తాచాటాయి. గెలుపొందిన టీంలను సింగరేణి అధికారులు బహుమతులను ప్రదానం చేశారు. కాగా ఆహుతులను కనువిందు చేసేలా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. Thank you.
country peacefully and fearlessly. Just because of our military, our army men, our Fauji, who are taking care of us all 24/7. And we have full confidence on them that they will take care of us. So, we live peacefully and sleep fearlessly. Same thing. We know the mining is a very hazardous profession. No doubt about it. And our miners work in the mine day and night, all 3 shift, 4 shift, 5 shift, because they have hope that somebody there behind me who will protect me at the time of any emergency. And it is no other than ఎవరినైతే బదిలీ ఫిల్లర్స్ బదిలీ వర్కర్స్ని జనరల్ మజూర్స్ని మనము చూస్తూ ఉంటామో చాలా యంగ్ బ్లడ్ ఉంది. నాకు నిన్న చెప్పింది ఏంటంటే యావరేజ్ థర్టీ ఫైవ్ ఉన్నారు అందరికీ. సో చాలా సంతోషంగా విషయం. మనకున్న అండర్గ్రౌండ్ మైన్స్లో అరౌండ్ 20,000 మ్యాన్ పవర్కి సరిపడా మ్యాన్ పవర్కి రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క యంగ్ బ్లడ్ మనకి రెస్క్యూ ఉండడం, అలాగే వాళ్ళని ఫిట్గా ఉంచేదానికి ఈ కాంపిటీషన్స్ పెట్టడం, నాకు ఇందాక గురువయ్య గారు చెప్పారు 2 teams మనం సెలెక్ట్ చేస్తున్నాం ఫర్ ఆల్ ఇండియా రెస్క్యూ కాంపిటీషన్. సో ఐ విష్ ఆల్ ది రెస్క్యూ మెంబర్స్ హూ హావ్ పార్టిసిపేటెడ్, ఎవరైతే గెలిచారో వాళ్ళకి కంగ్రాట్స్, ఎవరైతే ఓడిపోలేదో ఇందాక చెప్పినట్టుగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా సింగరేణి పేరు ఆల్ ఇండియా రెస్క్యూ కాంపిటీషన్లో 1 వచ్చేటట్టుగా కష్టపడి మరి సింగరేణికి కానీ సంస్థకి అలాగే అందరికీ కూడా మంచి పేరు తేవాలని మరి అవకాశం ఇచ్చిన ఈ కార్యక్రమంలో ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఎంఎస్ అధికారులు ఎస్జి బైసర్ ఉమేష్, ఎం సవర్కర్, నాగేశ్వరరావు, జాన్ సనత్ కుమార్ అప్పాలనాయుడు, డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి, సేఫ్టీ జిఎం గురువయ్య, ఆర్జీ 2 జిఎం సూర్యనారాయణ, రెస్క్యూ జిఎం వెంకటేశ్వర్లు, ఆర్జీ 1 జిఎం చింతల శ్రీనివాస్, సేఫ్టీ జిఎం సాంబయ్య, కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాస్, వైవీరావు, రియాజ్, రాజారెడ్డి, యాదగిరి సత్తయ్యలతో పాటు కార్మిక కుటుంబ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఉత్పత్తి సాధన కోసం ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికుల ప్రాణాలను ఫణంగా పెడుతుందని మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ ఆరోపించారు. గురువారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరేష్ మాట్లాడుతూ ఉత్పత్తి సాధనపై ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పట్ల కానరాకపోతుండడం అమాంశమని ఖండించారు. ఫుల్ కార్డ్ సిస్టమ్ తీసివేయడం వల్ల కార్మికులు ప్రమాదపు అంచుల్లో పనిచేయాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం రక్షణ చర్యలపై దృష్టి సారించకపోతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మికులకు జీతభత్యాలు పెంచి మెరుగైన రక్షణ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సమ్మె చేపట్టేందుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. కార్మికులను ఒక బానిసల్లాగా, అదొక చెర్లపల్లి చెంచలు కూడా జైల్లాగా యాజమాన్యం భావిస్తూ కార్మికుల ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి తీస్తూ ఉన్నది. నిన్న గాక మొన్న రాత్రి చాలా మేజర్ యాక్సిడెంట్ త్రుటిలో కార్మికునికి ప్రాణాపాయం తప్పింది. బెల్ట్ 1 కన్వేర్ బెల్ట్స్, బెల్ట్ 1 బెల్ట్ 2లో యూరియా బ్యాగులు, ఆ యూరియా బ్యాగులు ఆ బెల్ట్ కింద స్ట్రక్ అయిన క్రమంలో కార్మికుడు
ఆ బెల్ట్ నుంచి బ్యాగ్ తీసే క్రమంలో ఆ బెల్ట్ ఆపకపోగా సడన్ గా ఆ బెల్ట్ నడవడం జరిగింది. ఆ బెల్ట్ కనుక సరైన సందర్భంలో ఆగకపోతే ఇంత ముందు ఒక కార్మికునికి వేలు కూడా తెగిపోయింది, ఇంకొక రెండు ప్రమాదాలు కూడా ఆర్ఎఫ్సీలో జరిగినాయి. మేము మొత్తుకున్న నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా కానీ మేనేజ్మెంట్ వివరించగానే మేనేజ్మెంట్ ఈ సమస్యను పరిష్కారం చేస్తలేదు. వచ్చినటువంటి ప్రజెంట్ కాంట్రాక్టర్ ఇంతకుముందు ఆయన జగదీష్ చౌదరీస్ కంపెనీ అనే ఒక కంపెనీ కాంట్రాక్టరు అక్కడ ఎమర్జెన్సీ సర్వీస్ అనే పుల్కాట్ సిస్టాన్ని కూడా పీకేయడం జరిగింది. ఆ పుల్కాట్ సిస్టమ్ పీకేయడంలోనే అర్థమైందంటే కార్మికులను వారి ప్రాణాలు పరంగా పెట్టి వాళ్ళని చంపిన మంచిగానే ఉత్పత్తి తీయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆ పుల్కాడ్ బీకేసిండ్రు. ఆ పుల్కాడ్ తీయడం వలన వరుస ప్రమాదాలు అనేవి బయటికి రాకుండా, వరుస ప్రమాదాలు మొన్న కూడా ఈ సమస్యను బయటికి రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు చేస్తున్నామని వాళ్ళు మీదకి రాసి పంపిస్తున్నారు. మేము ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కూడా అడుగుతున్నాం, విఐపి ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్కి వచ్చి బగ్గ తిని బిర్యానీలు తినిపిస్తే గట్టిగా బగ్గ తిని పోతున్నా తప్ప ప్లాంట్లోకి వచ్చి ఇన్స్పెక్షన్ చేసినావా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్? మేము ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కూడా పార్టీ చేస్తున్నాం. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ముందు కూడా, ఇండస్ట్రియల్ సెక్టర్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఆయన ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం. పుల్కాడ్ సిస్టమే లేదు, నువ్వేం చేస్తున్నావు? వస్తున్నావు బయటకు వచ్చి అంటున్నావు కవర్ తీసుకుంటున్నావు, మేనేజ్మెంట్ ఇచ్చిన కవర్ తీసుకుని వెళ్ళిపోతున్నావు. మేము మళ్ళీ ఒకసారి వెళ్తున్నా సైలోలో కూడా ఆ కెమికల్ వాసనతో కార్మికులు గంగలు కలుస్తారు. ఆ స్ట్రిచ్చర్స్ అండ్ బ్యాగర్స్ కూడా ఆ సూదులు ఇరగొడుతున్నావు అని చెప్పి మేనేజ్మెంట్ మమ్మల్ని బ్యాన్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఎటువంటి బెనిఫిట్స్ లేవు. లోడర్స్కి అగ్రిమెంట్ చేయరు, డబ్బులు పెంచరు, శ్రమ దోపిడీ ఆర్ఎఫ్సీలో ఎంటైర్ శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి సూపర్వైజర్లు గుజరాత్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ఒక ఇన్ఛార్జ్ల పేరు వచ్చినటువంటి వాళ్ళు కార్మికులను రాచి రంపాన పెడుతూ సూపర్వైజర్లు వాళ్ళు కార్మికులను ఒక బానిసలుగా భావిస్తూ ఇవాళ వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళని సావుదలకు వాళ్ళని చంపడానికి కూడా వెనకడుకోకుండా సూపర్వైజర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచిది దానియరు తిననియరు. సూపర్వైజర్లను కార్మికులలో రొటేషన్ అయ్యారు, సూపర్వైజర్లను కార్మికులు లేదా కార్మికులను సూపర్వైజర్గా వేయాలి. ఈ సిస్టమ్ రొటేట్ కావాలి. సూపర్వైజర్లో కొద్దిమంది కార్మికులు కూడా ఉండాలి. సూపర్వైజర్గా కార్మికులు ఉండాలి, కార్మికులు ఉండాలి, సూపర్వైజర్గా మైగ్రేట్ చేయాలని చెప్పి మీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నాయకులు అంబటి అశోక్, నిమ్మల రవి, గోలి ప్రకాష్, శ్రీకాంత్, శ్రీనివాస్, నాగరాజు, రాకేష్, మహేష్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఇక గోదావరికని సెక్రెడ్ హార్ట్ స్కూల్లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు వివిధ పూలతో బతుకమ్మను అందంగా అలంకరించారు. ఆటపాటలతో సందడి వాతావరణం మధ్య బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. అలాగే విజయదశమి పర్వదిన విశిష్టతను తెలియజేసేలా విద్యార్థులు ప్రదర్శించిన దుర్గామాత వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మహోద్రూపిణి ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున సింహ వాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చెల్లి సకల దేవతల అంశలతో మహాశక్తిగా దర్శనమిస్తుంది. ఈ దేవి ఆరాధన వల్ల భయాలన్నీ తొలగి సర్వ కార్యాలలో విజయం లభిస్తుంది. సామాజిక సేవ సమాజంలో మానవీయతను పెంపొందిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గోదావరికనికి చెందిన కార్మిక నాయకుడు పెంచాల తిరుపతి తన పుట్టినరోజు సందర్భంగా మహత్ కార్యానికి పూనుకున్నారు. జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గురువారం జవహర్ నగర్ అంగన్వాడీ బడి పిల్లలకు పాకెట్ మనీ అందించారు. అలాగే డయాలసిస్ పేషెంట్ అయిన ప్రెస్ క్లబ్ బాయ్ దస్తగిరికి ఆర్థిక సహాయం అందించారు. ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ ఆధ్వర్యంలో వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వంశీ, ప్రధాన కార్యదర్శి పూదరి కుమార్, సీనియర్ జర్నలిస్టులు అల్లంకి లజ్జయ్య, పాలకుర్తి విజయ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు, సంఘం బాధ్యులు స్వర్ణలత, భాగ్య, లక్ష్మి, సుజాత, అరుణ తదితరులు పాల్గొన్నారు. రామగుండం శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరకంటి చందర్ ఆధ్వర్యంలో స్థానిక విఠల్ నగర్ 13వ డివిజన్కు చెందిన విఠల్ నగర్ క్లబ్ ఆటో యూనియన్ మాజీ ప్రెసిడెంట్ దండె మహేందర్, ఆటో డ్రైవర్ గరిగ రవి, ఇంజపురి రాజన్న, బొడ్డు మల్లయ్య,
తాని తిరుపతి. ఈరోజు కార్పొరేటర్ రాకం లతా దామోదర్ ఆధ్వర్యంలో తన చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దండె మహేందర్కు 13వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకపు పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మారుతి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని తమ సంఘం ఆధ్వర్యంలో కోర్టుకు వెళ్లడం జరిగిందని, ఆయన సింగరేణి యాజమాన్యం ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడం బాధాకరమని ఏఐటీసీ నాయకులు రాజరత్నం పేర్కొన్నారు. కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం ఏకమై మళ్ళీ ప్రొడక్షన్ ఉంది అని చెప్పి, మాకు ప్రొడక్షన్ మార్చి ప్రొడక్షన్ ఉంది కనుక మేము ఎన్నికలు పెట్టలేమని చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత నన్న ఎలక్షన్ పెడతారని చూస్తే అప్పుడు కూడా పెట్టకుండా ఈ యొక్క డీజీపీ తోటి కలెక్టర్లతోటి మేము మ్యాన్ పవర్ ఇవ్వలేము ఎన్నికలకు, కనుక మేము ఎన్నికలు పెట్టలేమని మళ్ళీ కోర్టు కూడా సబ్మిట్ చేసి ఈ ఎన్నికలను వాయిదా వేయడం అనేది జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇవాళ సింగరేణి సొమ్మును తీసుకుపోయి కోర్టులకు లాయర్లకు అప్పనంగా డబ్బును ఖర్చు పెడతా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. గతంలో కూడా ఈ యొక్క సింగరేణి సొమ్మును, కార్మికులు కష్టపడ్డ సొమ్మును తీసుకుపోయి డిఎంఏ పప్పు కింద ఫండ్ కింద మరి కొరుట్లో కానీ తర్వాత గజ్వేలు కానీ ఇతరత్ర దగ్గర ఖర్చు పెట్టడం జరిగింది. అసలు డిఎంఎఫ్ ఫండును ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఈ యొక్క ప్రాంతాల చుట్టూ ప్రాంతాలలో ఖర్చు పెట్టాల్సిన డబ్బును తీసుకుపోయి ఇతరత్ర ఖర్చు చేసిండ్రు. ఇప్పుడు కోర్టు కూడా సింగరేణి సొమ్మును తీసుకుపోయి ఖర్చు పెట్టారు. దీన్ని కార్మికులు గమనించాలని మేము గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా గమనించాలని ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కనుక ఈ ప్రభుత్వ విధానాలు, ఈ యొక్క యాజమాన్య విధానాలు ఎప్పుడు కూడా ఎండగడతా ఉన్నాం. ఇప్పటికిప్పుడు నిన్న ఒక కోర్టు తీర్పు వెలువడ్డది 11వ తారీఖు నాడు. ఆ కోర్టు తీర్పులో మరి అక్టోబర్ 28వ తారీఖు నాడు ఎలక్షన్ అని కమిషనర్ గారు చెప్తే, కోర్టు తీర్పులో డిసెంబర్ 30 తారీఖు నాడు ఎలక్షన్ పెడతామని కోర్టు తీర్పు వెలువడడం జరిగింది. మరి ఒకసారి 6 తారీఖు నాడు నామినేషన్ వేసుకోండి అని చెప్పి 7 తారీఖు వరకు 2 రోజులు నామినేషన్ ఇచ్చేసి స్క్రూటినింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల గుర్తులు ఇచ్చిన తర్వాత కూడా ఈ పోస్ట్ పోన్ చేసి 2 నెలలు వాయిదా వేయడం అనేది బాధాకరమైన విషయం. కార్మిక హక్కులు హరించకపోతానే తప్ప ఒక్కటి కూడా స్ట్రెచర్ మీటింగులు ఏది కూడా మీటింగులు జరుగుతలేవు. కార్మికుల హక్కులు పోతాయి అనే ఉద్దేశం మీదనే మేము కోర్టు పోయినాం. కార్మిక సమస్యలు పరిష్కారం కావాలనే ఉద్దేశం మీదనే తప్ప వేరే ఉద్దేశం కాదు. యాజమాన్యం కార్మిక సమస్యలు పరిష్కారం చేస్తలేదు. ఇక్కడ కూడా లోకల్గా సేఫ్టీ కమిటీలలో, మైన్ కమిటీలలో ఉన్న వాళ్ళని తీసుకుంటలేరు. మేము ఫోర్స్ చేసిన తర్వాత 22 తారీఖు సెప్టెంబర్ 22 తారీఖు నాడు డైరెక్ట్గా ఒక లెటర్ రిలీజ్ చేసిండు అన్ని సంఘాలను ఇన్వైట్ చేస్తామని. కానీ సేఫ్టీ కమిటీ, మైన్ కమిటీలో మాత్రం ఇప్పటి వరకు కూడా తీసుకుంటలేరు. మరి ఇది తీసుకోవాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అర్హులకు న్యాయం చేస్తూ నియోజకవర్గం మొత్తం అవినీతి అక్రమ సంపాదనే ధ్యేయంగా సాగిన చందర్ పాలనకు చరమగీతం పాడాలని, ఇక రాబోయే ఎన్నికల్లో పరాభవం తప్పదని రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రషీద్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాష్ట్రపతి మక్కన్ సింగ్ అన్న ఆదేశాల మేరకు ప్రస్తుతం నడుస్తున్న కేసీఆర్ పాలన చందరన్న దౌర్జన్యాల మీద పిలవగానే ప్రెస్ మీట్ పెట్టాలని పిలవగానే వచ్చిన పార్టీ మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా నాతో సహకరించడం చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి కూడా నమస్కారం. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పరిపాలన విధానాన్ని చూసుకుంటే ఒక సమానంగా జరిగిన నైజాం దౌర్భాగ్యాలను చెప్పుకుందామా, అంతకుముందు జరిగిన రాజరిక వ్యవస్థ అని చెప్పుకుందామా, తెలియని విధంగా ఉంది. పోలీసుల చేతిలో వాళ్ళ బలాలను గుంజేసుకొని వాళ్లను వాళ్ళ బానిసలుగా చేసుకున్నారు, ఇటు పబ్లిక్ని వాళ్ళ బానిసలు చేసుకున్నారు. విభజించు పాలించు అన్నట్టు దళితులకు మాత్రమే దళిత బంధు, మైనార్టీలకు మైనార్టీ బంధు, యాదవులకు యాదవుల బంధు అని ప్రకటించుకోకపోవడమే తప్ప అందరం కలిసి ఉందాం, ఒక్క రాష్ట్రంగా ఉందాం, ఒక దగ్గర బతుకుదాం అన్న మాటగా ఎక్కడ కేసీఆర్ గారి పాలన కానీ కనిపించడం లేదు. అదే కాంగ్రెస్ 60 సంవత్సరాలు పరిపాలించిన ఎక్కడ విభజించి పాలించు అన్న క్షేత్రం లేకుండా నడిపించలేదు. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. నిన్న ధర్మపురిలో జరిగిన, నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటన చూసుకుంటే చాలా బాధనీయంగా ఉంది.
దళిత బంధు రాలేదు అని ప్రశ్నించడానికి ఒక యువకుడి మీద దాడి చేశారు. ఒక మహిళా సర్పంచ్ కాల్ చేసి రాండి ఆఫీస్ కాడికి మాట్లాడదాం మా బంధువుల గురించి అని చెప్పానంటే ఆమెను అవమానించి నేను రాను అని చెప్పి తిరస్కరించిన విధానాన్ని కూడా మా పాత్రికేయులు చూసాము. ఇలాంటి విధానమైన రోజు ఏం చేస్తాం అనుకుంటున్నారు? ప్రజలను ఎన్ని రోజులను మొబ్బ పెడదాం అనుకుంటున్నారు? మా కాన్స్టిట్యూన్సీలో చంద్రన్న గారు వచ్చేసి నేను మైనార్టీలకు ఏదో చేస్తున్నాను, నేను మైనార్టీల కోసం అన్ని చేస్తున్నాను, మైనార్టీ లోన్ ఇప్పిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. గత కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో అతను గెలిచాక ఒక్కటే ఒక టికెట్ ఇచ్చారు, అది కూడా ఎన్టీఎల్ కాలనీలో. మైనార్టీ ఓటు బ్యాంక్ చాలా బలహీనమైన పరిస్థితులు ఉన్నాయని అనేసి అతని ఓటమికి కారణం కూడా అతనే బాధ్యత అయ్యారు. చంద్ర గారు మొన్న ఈద్గా దగ్గరికి వచ్చి ప్రహరి గోడ కోసం అని చెప్పి రామగుండంలో ఉన్న ఈద్గా వద్ద కొబ్బరిగా కొట్టి శంకుస్థాపన చేశారు. 10 సంవత్సరాల నుంచి అక్కడ రోడ్లు నిర్మాణ పనులు ఆగిపోయి ఉంది. కబ్రస్థాన్ కాగా కబ్జాలో ఉంది. సోమాల సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఉన్న వివాదమైన భూమిని మీరు ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వకుండా ప్రహరి గోడ కొడతా అని చెప్పి శంకుస్థాపన చేసి ఎందుకు మైనార్టీలను మోసం చేస్తున్నారండి? మీరు 20 లక్షల రూపాయలనే ప్రహరి గోడ శాంక్షన్ చేపిస్తానంటే ఒక ఆలోచన గల వ్యక్తిగా మీరు చెప్పండి. అక్కడ ఉన్న రోడ్డు లేక గురుకుల పాఠశాలకు కానీ, ఐటీఐ కాలేజ్కు కానీ, అంతర్గా మండలాలకు వెళ్ళవలసిన ప్రయాణికులు కానీ ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వస్తే వాళ్ళు మొత్తం అక్కడ నడవలేని పరిస్థితుల్లో ఆటోలు మునిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద మీరు ఇంజన్ వరకు మాట్లాడకుండా ప్రహరి గోడ నిర్మిస్తామంటే ఇప్పుడు పబ్లిక్ని మోసం చేస్తున్నారా, మైనార్టీని మోసం చేస్తున్నారా? మీరు దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం ఇచ్చారండి. దగ్గర వస్తున్నాం కాబట్టి మా మాజీ ఎమ్మెల్యే కొరవెండి చందర్ మైనార్టీలకు ఆశ చూపిస్తూ ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మైనార్టీ వైపు చూడకుండా అందరినీ ఈరోజు గడవాలు కలిపి మైనార్టీ లోన్లు చేస్తారని మరి మోసం చేస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు గడిచిపోయిన ఒక్కరికి కూడా మైనార్టీ ఓట్లు తీసుకున్న చందర్ ఒక్కరికి కూడా మైనార్టీ లోన్లు ఇప్పించలేకపోయాడు. ఇంకోటి ఏంటంటే ఈ 5 ఏళ్లలో మైనార్టీ పంచనాలు శాంక్షన్ అయినా కూడా దానికి ఇప్పటికి కూడా ఒక చిన్న పని కూడా మొదలు పెట్టలే. మొన్న మా రైల్వే స్టేషన్లో మజిద్ కాడ ఫండ్స్ ఇస్తా అని కూడా బొబ్బరికాయ కొట్టిండు. ఈ 5 ఏళ్ళు గుర్తు రాని ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి కాబట్టి బొబ్బరికాయ కొట్టి అందరి మధ్య పెడుతూ తిరుగుతున్నాడు. ఈ అందరూ మైనార్టీలు గమనిస్తున్నారు, కాంగ్రెస్ వైపు వస్తున్నారు. మీరు ఆదరణ చూడలేక ఈ అసత్య ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఈ ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తారని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ నిధులు స్వాహ చేసిన దోషులను వెంటనే శిక్షించాలని, దోషుల వద్ద నుండి ప్రజా ధనాన్ని రికవరీ చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మానవ హక్కుల సంస్థ ప్రతినిధి ఎం నరేష్ పల్లె శ్రీనివాసులు అన్నారు. పంచాయతీలో 90 లక్షల అవినీతి జరిగిందని, దానికోసం జిల్లా అధికారుల దగ్గరికి వెళ్లగా సంబంధిత డిఎల్పీఓ విచారణ జరిపి 22 లక్షల 22 వేల రూపాయలు మాత్రమే అవినీతి జరిగిందని తెలుపగా, మళ్లీ పూర్తి స్థాయి విచారణ జరిపి కేవలం 2 లక్షల 22 వేలు అవినీతి జరిగిందని తమకు నివేదిక అందజేశారని అన్నారు. దానిపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగు న్యాయం చేసి ప్రజాధనాన్ని కాపాడాలని అన్నారు. తమ సభ్యులు పూర్తి స్థాయి ఆధారాలతో కోర్టుకు అప్పీల్ చేస్తామని అన్నారు. నా పేరు పల్లె శ్రీనివాసు, పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామం. పెద్దంపేట గ్రామంలో గతంలో రికార్డుల తనిఖీ అనంతరం 90 లక్షల 3 వేల 3 రూపాయల అవినీతి జరిగినట్లు సిసిఆర్ సంస్థ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన అనంతరం ఆ ఫిర్యాదు స్వీకరించిన వెంటనే డిఎల్పిఓ గారు మా పెద్దంపేట గ్రామానికి వచ్చి రికార్డులను సీజ్ చేసి మా అందరి సమక్షంలో రికార్డులను తీసుకువెళ్ళడం జరిగింది. రికార్డు తీసుకెళ్లిన అనంతరం 15 రోజులలో సమాచారం ఇస్తానని చెప్పిన డిఎల్పిఓ గారు ఒక 3 నెలల సమయం గడిపి దాని కాలక్షేపం జరిపి 22 లక్షల 22 వేల రూపాయలు సుమారుగా అవినీతి జరిగినట్లు మొదటగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు అనంతరం మళ్ళీ దీన్ని ఈ యొక్క 22 లక్షల 22 వేల రూపాయలను మళ్ళీ మేము రిపోర్టు మళ్ళీ సరిచేస్తామని చెప్పి తప్పుడు సమాచారంతో 2 లక్షల 48 వేల రూపాయలు అవినీతి జరిగినట్లు సోకజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సోకజ్ నోటీసులు జారీ చేసి 15 రోజుల సమయం అవుతుంది, అయినా కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది. దీన్ని వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి మళ్ళీ 90 లక్షల అవినీతి సుమారు కాదు 100% 90 లక్షల అవినీతి జరిగింది. కానీ అందులోనే మళ్ళీ తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది.
అయినా 248,000 రిపోర్టు జరిగినా కూడా వారిపైన ఎటువంటి చర్యలు లేవు, రికవరీ లేదు, సస్పెండ్లు లేవు, మొత్తం కాలక్షేపం జరిపి అవినీతిని పక్కదోవ పట్టిస్తున్నారు. దీనిపైన వెంటనే కలెక్టర్ గారు మళ్ళీ స్పందించాలి. స్పందించి గ్రామంలోనే విచారణ జరిపి వాళ్ళను సస్పెండ్ చేసి వాళ్ళ దగ్గర నుండి రికవరీ చేసి ఈ పెద్దపల్లి జిల్లాలో ఇలాంటి అవినీతి జరగకుండా ప్రతి గ్రామ పంచాయతీకి ఇది ఒక ఆదర్శంగా నిలవాలని నేను ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్క పత్రిక ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా మీరు కూడా తీసుకెళ్లే బాధ్యత ఉందని మీ మీడియా ద్వారా నేను కోరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పైడిపల్లి వెంకటస్వామి గౌడ్, ఏగులపు వెంకటస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండల ప్రజా పరిషత్ సమావేశాలకు సింగరేణి అధికారులు రామగిరి జడ్పీటీసీ ఆక్షేపం వ్యక్తం చేయగా గైర్హాజరు అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీడీఓ స్పష్టం చేశారు. ఈ మేరకు రామగిరి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కుమ్రయ్యగౌడ్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించగా సమావేశానికి హాజరైన ఎంపీటీసీలు పలు సమస్యలను అధికారులకు విన్నవించారు. సమావేశానికి హాజరైన ఎంపీటీసీలు విద్యుత్ సబ్ ఇంజనీర్కు ఫిర్యాదు చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని వారు సభా దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మండలంలో అక్రమ వెంచర్లు వెలిసాయని, వెంచర్లకు పర్మిషన్ లేకుండా ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇస్తున్నారంటూ ఎంపీఓ భాస్కర్ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ శారదకుమార్ యాదవ్ సభకు అధికారులు గైర్ హాజరు కావడం సరైంది కాదని అన్నారు. సింగరేణిపై అనేక సమస్యలు ఉన్నాయని, ఇప్పటికి వరకు సింగరేణి అధికారులు ఒక్కసారి కూడా సమావేశానికి హాజరు కాలేదని ఆక్షేపించారు. సభకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంపీడీఓ రమేష్ మాట్లాడుతూ అక్రమ వెంచర్లపై వారం రోజుల్లోగా విచారణ జరిపి నివేదిక అందజేయాలని, వారం రోజుల తర్వాత సభ్యులకు తెలియజేస్తామని తెలిపారు. సభకు హాజరు కాని అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. గతంలో మండల పరిషత్లో స్టార్ట్ అయినటువంటి సమావేశం నుండి కూడా, మొదటి సమావేశం నుండి కూడా సింగరేణి అధికారులు ఏ ఒక్క మీటింగ్ కూడా వారు అటెండ్ కావడం లేదు. మరి దీని మీద అధికారులను కూడా అడగడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి వారు ఎందుకు వారిని రావడానికి మరి నోటీసులు ఇవ్వడం లేదు, మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవాలని చెప్పడం కోరుకోవడం కూడా జరిగింది. అయినా కూడా వారు వారికి మరి ఎందుకు ఇంత వివక్షనో, వారికి మరి ఈ మండలంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ వారు ఎందుకు రావడం లేదు, మరి చుట్టుపక్కల ఉన్న భూమిని కూడా వారు తీసుకొని వారి అవసరాల కోసం మరి ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను వారు పరిష్కరించే విధంగా వారు రాకపోవడం అనేది నిజంగా మరి దేనికి నిర్వచనమో, వారిపై కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఎంపీడీఓ గారిని కోరుతున్నాం. మరి చుట్టుపక్కల ల్యాండ్ తీసుకొని కూడా మరి లగ్నపూర్ ఫ్లాట్స్ని వాళ్లకు ఇవ్వడం జరిగింది. దాంట్లో వాటర్ సోర్స్ చూపించకుండా మరి ఆ నీరు ఎటు పోవాలి ఏంటిది అనేది వారు కూడా సరైనటువంటి నిర్ణయం లేకుండా ప్లాట్లు ఇవ్వడం కూడా మరి ఏ రకంగా ఇచ్చారు, దాని పరిష్కారం ఏంటిదో కనీసం ఈ లాస్ట్ వరకైనా మీటింగ్లో వచ్చి వారు చర్చిస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఈరోజు సగానికి సగం మంది అధికారులు కూడా రాకపోవడం, మరి సర్పంచులు కూడా ఒక్కరు కూడా హాజరు కాలేదు కాబట్టి మరి ఎన్నికలు కూడా రావడం వల్ల కావచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.